హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాడి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సిరి సార్, వీడియో చేస్తా అని అన్నారు కదా, 4-1 సప్లీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది? ఓకే ఓకే, ఇంగ్లీష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్లో శిరీష రేపు. ఈయనో ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళ సబ్జెక్టుల మీద పడ్డానమ్మా. రేపు పొద్దున్న చేస్తాను, అలా నైట్ చేస్తాను, ఒకసారి నైట్ చేస్తాను, నో వరీ. ఇంకోటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నది డేవిడ్. హలో సార్, హలో. స్పెషల్ సప్లీకి అప్లై చేసుకోవడానికి మా కాలేజీ కంప్లీట్గా క్లోజ్ చేశారు. మెమోస్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఏమైనా ఆల్టర్నేటివ్ ఛాన్స్ ఉంటే చెప్పండి సార్. మెమోస్ తీసుకోవడానికి క్లోజ్ చేసినంత మాత్రాన అక్కడ ఎగ్జామినేషన్స్ వెళ్ళి వెంటనే క్లోజ్ చేయరు. టెంపరీగా ఎవరో ఒకటి ఇన్ఛార్జ్ ఉంటారు దానికి. అండ్ 2014 నుంచి 2020 వరకు R13 రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి ఏమైనా సెపరేట్ లింక్ ఉంటే చెప్పండి సార్. కుదరదమ్మా, అది అట్లా తీసేస్తారు. ఇప్పుడు దాకా ఉంచరు. యూనివర్సిటీకి వెళ్ళటమే మీరు. అసలు ఏ కాలేజ్ మీరు క్లోజ్ చేసింది? ఇంకోటి ఏంటంటే, రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. తరుణ్ రెడ్డి, ప్లీజ్ టెల్ సార్. ఏంటమ్మా ఇంటర్న్షిప్ వీడియో చేశాను తమ్ముడు, చూసుకోండి తమ్ముడు ఆల్రెడీ. భాగ్య నందమూరి అయిపోయింది. ప్రశాంత్ రెడ్డి సార్, దీని మీద ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం సార్. ఏంటది ఏంటి సార్, నేను డిసెంబర్ 2023 స్పెషల్ సప్లై రాసినాక గ్రేస్ మార్క్స్ అప్లై చేశా, 30 ఇచ్చారుగా, సో నా పాస్డ్ అవుట్. దీని సెపరేట్ వీడియో చేసేదే ఉందాయా దీంట్లో? ఇది ప్రశాంత్, ఆల్రెడీ నేను సాఫ్ట్వేర్ వర్క్ సపోర్ట్లో వీడియో ఉంది, అది లేటెస్ట్ వీడియోనే పెట్టాను చూడు, అందుట్టు పాస్డ్ అవుట్ ఇయర్ ఏంటని. షేక్ షరీఫ్, ఇదేంటిది, R18 JNTH 4-1 రెగ్యులర్ అండ్ సప్లీ JNTH రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి సార్? వీడియో చేయాలండి అందుట్లో. కొంపల్లి సాయి కిరణ్, JNTH R18 స్టూడెంట్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కేస్ ఇన్ కోర్ట్, ప్లీజ్ ఇన్ఫార్మ్ టు ఆల్. ఏమో సమ్ముడు, సంవత్సరాలు సంవత్సరాలు చేస్తున్నారు సాయి కిరణ్. సర్లే, మంచి జరగడమే కావాలి ఎవరికైనా. కానీ ఏంటిది అమ్మో, ఓకే సార్, JNTGV ఒక సబ్జెక్ట్ ఉంటే గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తారని లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చింది, నిజమేనా? నాకు ఇంకా అప్డేట్ రాలేదండి, అది వస్తే నేను వీడియో చేస్తాను. శివకుమార్ అడారి, కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ సబ్జెక్ట్ సిలబస్ సెండ్ చేశాను, ఎలా పాస్ అవ్వాలో టిప్స్ చేయండి సార్, నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్ ఉంది. సార్ తమ్ముడు కొంచెం క్లారిటీగా పంపించలేవా తమ్ముడు అది? అమ్మో సర్లే, బాగానే ఉందిలే తమ్ముడు, ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. కొంచెం టైం ఇది తమ్ముడు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నా. చేస్తా చేస్తా, ఖచ్చితంగా చేస్తా. కొంచెం షేర్ ఇప్పుడు కాకపోయినా ఆ టైంకైనా షేర్ చేయండి తమ్ముడు, ఉపయోగపడుతుంది. రిషి సార్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎట్లా పాస్ అవ్వాలో వీడియో చేయండి సార్. అసలు రెగ్యులేషన్ లేదు దాంట్లో, ఏమీ లేదు, ఏమీ పెట్టలేదు, ఒక సిలబస్ పెట్టలేదు. సరే సరే, కానీ నీ గురించి ఏదో ఒకటి చేద్దాం. లక్ష్మణ్ యాదవ్, హలో సార్. హలో సార్, మాది ఇప్పుడు JNTGV సార్, మాకు 4-1 SEM అయిపోయింది. నాకు ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్. JNTUGVకి అడ్వాన్స్ సప్లై ఉంటాయా సార్? ఇప్పుడు ఉండవండి, అంటే ఫోర్త్ ఇయర్ వాళ్ళకి అన్ని సెమ్స్ సప్లై ఒకేసారి పెడతారు కదా సార్? JNTGV పెడతారా? లేదండి, అట్లా ఉండదు, మళ్ళీ సమ్మర్లో రాసుకోవడం ఇప్పుడు అయిపోతే. దుర్గాప్రసాద్ స్మార్ట్ సార్, రిప్లై సార్, ఏంటి స్పెషల్ సప్లీలో రాయడం వల్ల యూజ్ ఉంటుందా?
ఏమైనా పాస్ అయితే ఛాన్స్ ఉందా? నాకు 16 రెగ్యులేషన్లో వన్ సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంది. యూజు గ్యూజు ఏమి ఉండదండి, మీకు కావాలని కూడా చేసుకోవడం లేకపోతే లేదంటే ఇక ప్రాబ్లం ఏమి ఉండదు. లోకేష్ లోకి సార్ నమస్తే. సార్ నమస్తే, నేను ఎంఫార్మ్ జేఎన్టీయూ అనంతపూర్ కింద ఉన్న కాలేజ్ చదువుతున్నాను సార్. నాకు మిడ్స్లో 10 వేసి పంపించారు, ఒకసారి వేసాక మార్చలేదా సార్? కష్టం మార్చలేవు, యూనివర్సిటీకి వెళ్ళిపోయా కష్టం. పట్టుదల రెడ్డి సార్ నాది 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మొన్న స్పెషల్ సప్లీలో ఒక సబ్జెక్టులో 16 వచ్చాయి, ఇంకో సబ్జెక్టు ముందు రాసిన దాంట్లో 17 వచ్చాయి, ఇంకో సబ్జెక్టు ఆర్వీలో పాస్ అయినా. ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా? నేను R18 లేటరల్ స్టూడెంట్. R18 చేసుకోవచ్చు, 23యే కాకపోతే మళ్ళీ గ్రేస్ మార్క్స్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు తమ్ముడు. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అయ్యి 40 10, ఇది ఒక 9 19, మరి మూడో సబ్జెక్ట్ కింద ఉన్నాయా పెట్టలేదే? అయ్యమ్మో ఎన్ని ఉన్నాయి. ఐఎమ్ గురుట సార్, MBA R19 రెగ్యులేషన్ అదే ఫస్ట్ అండ్ సెకండ్ మీడియా వీడియో చేస్తా అన్నారు తమ్ముడు. అది అంతే కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. అది సప్లీలు అది ఉంటే, సప్లిమెంటరీ అది ఉంటే అంతేనంటే కాదు. అందుట్లో దానికి అర్థం అదే, నువ్వు పంపించిన దాని ప్రకారం వాళ్ళు తప్పేం లేదు. ఏం చెత్తరువులో నాకు అర్థం కాలే. కౌశిక్ హాయ్ సార్. హాయ్ బ్రదర్, ఎవర్ యూ? సాహో సాదికి ఎన్ని రోజులు పెట్టావు తమ్ముడు. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాను బ్రదర్. మీ చెల్లె ఎలా ఉంది? మీ సిస్టరు, మీ అక్క, మీ సిస్టరో చెల్లో? సార్ సిస్టర్ కాదు సార్. జేఎన్టీయూకి ఓడి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చా? వెబ్సైట్ ఇన్ఫో గురించి చెప్పగలరా మీకు ఐడియా ఉంటే? నో యూ కాంట్, నో కాలేజ్ ఓన్లీ. వాళ్ళు చెప్పారు కదా ఆల్రెడీ, ఆన్లైన్లో లేదు అది. కీర్తి హలో సార్, నేను R16 1-2 రిజల్ట్స్లో 2 సబ్జెక్ట్స్లో 1 సబ్జెక్ట్ అయ్యింది. ఏముండిపోయింది? అది రివాల్యూషన్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? కంటెంట్ ఉంటే ఖచ్చితంగా పాస్ అవుతాం. అనిల్ నితిన్ సార్ R22 DTN వాళ్ళకి అటెండెన్స్ చెప్పండి సార్. ఆల్రెడీ పెట్టాను కదా, మా వీడియో పెట్టాను తమ్ముడు చూసుకోండి. ఇది కనుక్కున్నారా? అది మరి నాకు రాలేదమ్మ ఇంకా అప్డేట్. అది ఓకేనా? నాకైతే అప్డేటు ఇంకా రాలా, కనుక్కుంటా నేను. సో ఇవ్వండి ఈరోజు డౌట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.